వినాయకులు అని చెప్పుకున్న గంటారాము నిన్న తాగేసి ఒక వీడియో వదిలాడు. ఆయన నోటికి వచ్చినట్టు మా అధ్యక్షుల గురించి కానీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారి గురించి కానీ మాట్లాడుతున్నారు. మీకు ఏదైనా సమస్య ఉందంటే ఇప్పుడు మీరు చేసింది తప్పు, అక్కడ కొండ మీద మీ ఇష్టారాజ్యంగా మీరు చేశారు, దాన్ని మేము ప్రశ్నించినందుకు మీరు ఇట్లా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు, డిపాజిట్లు అయ్యండి, మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే ముందు అవి బయట పెట్టి ఇదిగో ఈ సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి మీరు నిరూపించండి. అవి నిరూపించడం మీకు చేత కాదు, చేత కాక మీకు నోటుకు వచ్చినట్లు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. రియాజ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేసుకోండి. మీరు గంటారాము మీరు ఖచ్చితంగా రియాజ్ గారికి క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.